హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు స్టోరీలో చెప్పాను, నేను 2001 నుంచి 2020 వరకు వచ్చిన అన్ని ఇంట్రెస్టింగ్ కామిక్స్ ని ఒక రీడింగ్ ఆర్డర్ లో చెప్తానని చెప్పాను. ఆ ప్రాసెస్ లో మనం సీక్రెట్ వాస్ ఎపిసోడ్ 2 ని స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంతకు ముందు ఎపిసోడ్ ఏమైందో ఒకసారి రీక్యాప్ చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో ఒక మిస్టియస్ లేడీ లూకేజ్ ఇంట్లో అటాక్ చేసింది. ఈ అటాక్ వల్ల లూకేజ్ కోమాలోకి వెళ్ళాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో మనకి తెలుస్తుంది, 1 ఇయర్ కిందట లటవేరియా ప్రైమ్ మినిస్టర్ చాలా సూపర్ విలన్స్ కి డబ్బులు ఇచ్చి అమెరికా మీద అటాక్ చేపిస్తుంది. అయితే ఈ విషయాన్ని ప్రెసిడెంట్ కి ఫ్యూరీ చెప్పాడు. అయితే నిక్ ఫ్యూరీని ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని ప్రెసిడెంట్ చెప్తాడు. కానీ నిక్ ఫ్యూరీకి తెలుసు, ఒకవేళ ఈ సిచ్యువేషన్ కంట్రోల్ చేయకపోతే చాలా మంది ప్రజలు చనిపోతారు. అందుకని నిక్ ఫ్యూరీ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా ఇక రూల్స్ కి ఎదురు తిరిగి ఏదో చేయాలనుకున్నాడు. ఫ్యూరీ అలా చేసినందుకు 1 ఇయర్ తర్వాత లూకేజ్ కి ఇలా అయింది. ఇంతకీ నిక్ ఫ్యూరీ ఏం చేశాడు? ఇక కెప్టెన్ అమెరికా లోగన్, స్పైడర్ మ్యాన్, డేర్డెవిల్ ఇందులో ఎందుకు జాయిన్ అయ్యారు? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఎపిసోడ్ 1 చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లే లిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది 1 ఇయర్ కిందట ఫ్లాష్ బ్యాక్ లో. ఇప్పుడు నిక్ ఫ్యూరీ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా ఏదో చేయబోతున్నాడు. నిక్ ఫ్యూరీ ప్లాన్ ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కెప్టెన్ అమెరికాని. ఇప్పుడు తను ఒక ఫైట్ లో ఉన్నాడు, కానీ కాసేపట్లో ఆ ఫైట్ అయిపోతుంది. ఎందుకంటే కెప్టెన్ ముందు గన్స్ పనిచేయవు. కానీ చూస్తుంటే కెప్టెన్ చెడ్డబాల్ తో ఫైట్ చేసి అలసిపోయినట్టుగా ఉన్నాడు. అప్పుడు వెనకాలకెళ్ళి ఒక వాయిస్ వస్తుంది, చెడ్డబాల్ ని ఆపటం నీకు కష్టంగా అనిపిస్తుందా? అంటే ఇన్ని సంవత్సరాల వరకు నువ్వు ఇదే చేస్తున్నావు కదా, అలసిపోయినవా? అప్పుడు కెప్టెన్ వెనక్కి తిరిగి చూస్తాడు, అది ఇంకెవరో కాదు నిక్ ఫ్యూరీ. అప్పుడు కెప్టెన్ అంటాడు, నువ్వే చెప్పు, నేను అలసిపోయినట్టుగా ఉన్నానా? అప్పుడు నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, హా, చూస్తుంటే అలానే ఉన్నావు. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? అప్పుడు నిక్ ఫ్యూరీ చెప్తాడు, నాకు నీ హెల్ప్ కావాలి కెప్టెన్, ఒక మిషన్ ఉంది, మీరే లీడ్ చేయాలి. అప్పుడు కెప్టెన్ అడుగుతాడు, ఎలాంటి మిషన్? అప్పుడు నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, ఈ మిషన్ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, సరే, నేను అవెంజర్స్ ని అసెంబుల్ చేస్తాను. కానీ ఫ్రెండ్స్, కెప్టెన్ అలా చెప్పిన వెంటనే నిక్ ఫ్యూరీ ఆపేస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, అవెంజర్స్ అవసరం లేదు కెప్టెన్, ఇదొక సీక్రెట్ మిషన్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాం డేర్డెవిల్ ని. అతను ఒకరిని కాపాడిన తర్వాత అతను ఆఫీస్ కి వెళ్తున్నాడు. ఆ రోజు అతనికి నార్మల్ డే, అతను హ్యాపీగా తన పని చేసుకుంటున్నాడు. కానీ అప్పుడే మ్యాడ్ డాగ్ అసిస్టెంట్ ఇలా అంటుంది, సార్, కొత్త క్లయింట్ వచ్చారు. అయితే డేర్డెవిల్ ఎలాంటి సూపర్ హీరో అంటే అతనికి కళ్ళు కనబడవు, కానీ అతని ఫిజికల్ బాడీ ఇంకా వేరే సెన్సెస్ అన్ని చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి. ఎంత ఫాస్ట్ ఇంకా స్ట్రాంగ్ అంటే అవే అతని సూపర్ పవర్స్ లాగా ఉంటాయి. అప్పుడు అతను స్మెల్ చేసి ఇలా అంటాడు, ఇది క్లయింట్ కాదు, ఇది నిక్ ఫ్యూరీ. అప్పుడు అతను ఇలా అంటాడు, నిక్ ఫ్యూరీ నా ఆఫీస్ లోనా, అసలు ఎందుకని? తర్వాత మనం చూస్తున్నాం లూకేజ్ ని. ఇప్పుడు అతను కోమాలో లేడు, ఎందుకంటే ఇది 1 ఇయర్ కిందట. ఇప్పుడు లూకేజ్ కొంతమంది పిల్లల్ని భయపెట్టిస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటుంటే పట్టుకున్నాడు. అయితే లూకేజ్ వాళ్ళని ఎంతగా భయపెట్టించాడంటే ఆ పిల్లలు డ్రగ్స్ ని ఇంకా పైసల్ని అక్కడే పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరో వెనకాలకెళ్ళి ఇలా అంటారు, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇలా చేస్తే అది ఆగదని నీకు తెలుసు. అప్పుడు లూకేజ్ వెనకాలకి తిరిగి చూస్తాడు, అది ఇంకొవరో కాదు నిక్ ఫ్యూరీ. ఇక నెక్స్ట్ మనం చూస్తున్నాం స్పైడర్ మ్యాన్ ని. అయితే ఆ రోజు పీటర్ కి నార్మల్ డే, ఇప్పుడు అతను తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ రోజు స్పైడీ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే స్పైడీకి ఆ రోజు ఎలాంటి విలన్స్ తలగలేదు. అప్పుడు అతను ఇలా అంటాడు, థ్యాంక్ గాడ్, ఈ రోజు ఎలాంటి టైం వేస్ట్ కాలేదు, నేను ఇంటికి వచ్చేసాను ఎంజే. ఫ్రెండ్స్, అప్పుడే స్పైడీ ఎవరో మాటలు వింటాడు, ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. అప్పుడు స్పైడీ ఇలా అంటాడు, ఈ వాయిస్ ఇది నిక్ ఫ్యూరీది, అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? అరే అదేంటి, నా వైఫ్ ఎంజే తో కూర్చొని ఉన్నాడు. కానీ ఫ్రెండ్స్, అప్పుడే నిక్ ఫ్యూరీ స్పైడీని చూస్తాడు. అప్పుడు స్పైడీ అంటాడు, ఓ నో, అతను నన్ను చూశాడు, ఈ రోజు నా పని అయిపోయింది, ఇక నేను వాళ్ళని కలవాల్సిందే. ఫ్రెండ్స్, అప్పుడు స్పైడీ నిక్ ఫ్యూరీ ముందుకు వెళ్తాడు. అప్పుడు ఇలా అంటాడు, హే కర్నల్, మీరేంటి ఇక్కడ? నాకు తెలిసి మన ఇద్దరి మధ్యలో డీల్ అయింది కదా, నాకు తెలిసి మీరు ఈ విధంగా మా ఇంటికి రాకూడదు. అప్పుడు నిక్ ఫ్యూరీ అంటాడు, ఆ డీల్స్ అన్ని పక్కన పడి ఉంటాయిలే, నేను రూల్స్ ని ఫాలో కాను, అయినా కానీ నాకు నచ్చినప్పుడు నేను వస్తాను. సరే, ఇంకా నీ లగేజ్ ని రెడీ చేయి, అందులో కాస్ట్యూమ్ ఇంకా వెబ్ సూటర్స్ రెండు ఉండకూడదు,
కేవలం నువ్వు మాత్రమే రావాలి పీటర్ పార్కర్, మనం గంట తర్వాత ట్రిప్కి వెళ్తున్నాం. అప్పుడు పీటర్ అంటాడు, ఏంటి మనం ట్రిప్కి వెళ్తున్నామా, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పొచ్చు కదా. అప్పుడు ఫ్యూరీ వెళ్ళిపోతాడు. 1 hour 10 minutes తర్వాత ఫ్లైట్ నెంబర్ 456 లటవేరియాకి వెళ్ళటానికి రెడీగా ఉంది. ఇప్పుడు పీటర్ పార్కర్ లేట్ అయ్యాడు. ఓనో, ఈరోజు కూడా 10 నిమిషాలు లేట్ అయ్యాను. నిక్ ఫ్యూరీకి తెలిస్తే నా పని అయిపోయినట్టే. కానీ ఫ్యూరీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కానీ వెళ్తుంటే చాలా మజా వస్తుంది. ఇది ఫస్ట్ క్లాస్ సీట్. నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ సీట్ లో కూసలేదు. థ్యాంక్ యూ ఫ్యూరీ, నువ్వు మహానుభావుడివి. అయితే పీటర్ కూసుందామనే లోపలనే పీటర్ ఒకరిని చూస్తాడు. అతని ఇంకెవరో కాదు, మాడ్బో డాక్ డేర్డెవిల్. పీటర్ షాక్ అయ్యాడు. అప్పుడు పీటర్ అతన్ని అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మ్యాడ్? అప్పుడు మ్యాడ్ అంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అంటే నీకు తెలుసా ఫ్యూరీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అప్పుడు మ్యాడ్ అంటాడు, నాకు తెలియదు, నీకు తెలుసా? అప్పుడు పీటర్ అంటాడు, నాకు తెలియదు. ఏ ఇదేంటి, వెనకాల ఉన్నది లూకేజ్ ద పవర్ మ్యానా? అతను కూడా మనతోనే వస్తున్నాడా? అప్పుడు మ్యాడ్ అంటాడు, అవును. ఇప్పుడు పీటర్ న్యూట్రల్ అయ్యాడు. అప్పుడు ఇలా అంటాడు, నిక్ ఫ్యూరీ మనతో ఏం చేస్తాడో ఏమో, అతను నాతో కేవలం ట్రిప్ అని చెప్పాడు. అప్పుడు వెనకాలకి వెళ్ళి ఎయిర్ హోస్టెస్ ఇలా అంటుంది, సార్ మీరు బయటికి రండి, ఈ విధంగా మీరు లోపల ఉండకూడదు, ప్లీజ్ బయటికి రండి. తను ఇంకెవరికో చెప్పట్లేదు, తను లోగన్ కి చెప్తుంది. అతను ఫుల్గా తాగేశాడు. అతను ఇలా అంటాడు, అరే నేను బోర్గా ఫీల్ అవుతున్నాను, అందుకే ఇలా చేస్తున్నా, మీ అందరు నాలాగా గాల్లో ఎగరండి, నేను ఇదంతా ఆపేస్తా. ఏ స్పైడీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పీటర్ ఫస్ట్ టైం లోగన్ ని ఈ విధంగా చూశాడు, అందుకనే అతను నర్వస్ గా ఫీల్ అవుతాడు. అప్పుడు లోగన్ అంటాడు, ఏ ఎక్కడ చూస్తున్నావు? స్పైడీ అప్పుడే అతను ఆపేస్తాడు, ప్లీజ్ లోగన్ అందరు వింటారు, నన్ను స్పైడీ అని పిలువకు, పీటర్ అని పిలువు. సరే అది పక్కన పడే, ఇంతకీ ఎయిర్పోర్ట్ వాళ్ళు నిన్ను ఎలా లోపలికి రానిచ్చారు? నీ లోపల మొత్తం మెటల్ స్కెలిటనే ఉంది కదా. అప్పుడు లోగన్ అంటాడు, అరే నేను జాతరత్నాన్ని, నన్ను ఎవరు ఆపలేరు, నేను తోపుని, నీకు తెలుసు కదా. సరే నువ్వు నోరు మూసుకో, నేను ఈ లేడీతో మాట్లాడతా. కానప్పుడే కెప్టెన్ ఇలా అంటాడు, సోల్జర్ నువ్వు సైలెంట్ గా ఉండకపోతే ఇప్పటికిప్పటికే నిన్ను కిందకు నూకేస్తా, ఇక నోరు మూసుకొని సైలెంట్ గా కూసో. అప్పుడు లోగన్ అంటాడు, సరే సరే కెప్టెన్, సైలెంట్ గా కూసుట్టా. ఫ్రెండ్స్ తర్వాత ప్లేన్ లటవేరియాకి వెళ్తుంది. తర్వాత మనం చూస్తున్నాం లటవేరియాని. అక్కడ మిలిటరీ వాళ్ళు గల్లీ గల్లీలో కాపలా కాస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో ఒక అంబాసిడర్ వాళ్ళని రిసీవ్ చేసుకొనికే వచ్చింది, కానీ వాళ్ళు ఎవరికి తెలియదు ఆ రోజు అక్కడ ఏం చేస్తారని. అప్పుడు వాళ్ళు ఏదైనా చేద్దామనే లోపలనే ఆ అంబాసిడర్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ అంబాసిడర్ ఒక అమ్మాయి. అయితే కెప్టెన్ కి బ్లాక్ విడో కి తెలుసు ఆ అంబాసిడర్ సీల్డ్ ఏజెంట్ అని, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకు కూడా తొందరగానే తెలుస్తుంది. తర్వాత హీరోస్ అందరూ హోటల్లోకి వెళ్తారు. ఆ ఏజెంట్ ఎవరికో చెప్తుంది, ఇక్కడ అంతా క్లియర్ గా ఉంది, మీరు లోపలికి రావచ్చు. అప్పుడే బ్లాక్ విడో డోర్ ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఒక సర్వెంట్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని తీసుకొని వస్తుంది. కానీ తను ఒక నార్మల్ వెయిట్రెస్ కాదు, తను నిక్ ఫ్యూరీ. నిక్ ఫ్యూరీ లోపలికి రావటంతోనే ఇలా అంటాడు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు పీటర్ కి అంతా అర్థమైంది. ఇలా అంటాడు, ఇది ఖచ్చితంగా టాప్ సీక్రెట్ మిషన్. అప్పుడు నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, ఆ నువ్వు కరెక్ట్ గా చెప్పావు పీటర్, మన ప్రపంచంలో డేంజరస్ కంట్రీ, మనల్ని ఎప్పుడైనా చంపేయవచ్చు, ఎవరికి అనుమానం కూడా రాదు. మనం ఇక్కడికి ఒక సీక్రెట్ మిషన్ మీద వచ్చాము. మాకు తెలిసింది లటవేరియా గవర్నమెంట్ క్రిమినల్స్ కి అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చి అమెరికా మీద అటాక్ చేస్తున్నారు. మాకు కొన్ని రోజుల కిందట 3 సూపర్ విలన్స్ దొరికారు. ఆ 3 లటవేరియా ఇచ్చిన టెక్నాలజీతో అమెరికాకి నష్టం తెచ్చారు. ఇక ఇదంతా మళ్ళీ జరుగుతుంది, మనం ఇదంతా ఆపకపోతే చాలా లేట్ అవుతుంది, మనం వీళ్ళందరూ ఇక్కడనే ఆపేయాలి, మిగతా డీటెయిల్స్ అన్ని మీకు నటాసా ఇస్తుంది, రెడీగా ఉండండి. అప్పుడు పీటర్ అంటాడు, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మనం విలన్స్ తో ఫైట్ చేయాలా? అప్పుడు ఫ్యూరీ అంటాడు, లేదు మనం ఇక్కడ లటవేరియా గవర్నమెంట్ ని లేపేయటానికి వచ్చాము. ఫ్రెండ్స్ ఈ మాట విన్న తర్వాత టీం మొత్తం షాక్ అయింది, ఎందుకంటే ఈ విధంగా ఒక కంట్రీ గవర్నమెంట్ మొత్తాన్ని లేపేయటం అంటే నార్మల్ విషయం కాదు. ఇప్పుడు మన స్టోరీ ప్రెసెంట్ టైం కి వస్తుంది. లూకేజ్ ఇంకా కోమాలో ఉన్నాడు. కానప్పుడే కెప్టెన్ అమెరికా డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, అంటే ఇది నిజం, నువ్వు ఇక్కడున్నావా ఫ్యూరీ? నేను నీకు చెప్పాను కదా ఫ్యూరీ ఈ రోజు ఖచ్చితంగా వస్తుందని.
కానీ నువ్వు నా మాటలు వినలేదు. అప్పుడు నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, సైలెంట్ సోల్జర్ వీళ్ళ ముందు ఏమి చెప్పకు. అప్పుడు నిక్ ఫ్యూరీ ఏదైనా చెప్దామనే లోపలనే కెప్టెన్ ముఖం మీద గట్టిగా కొట్టి కాలర్ పట్టుకుని ఇలా అంటాడు, నేను నీకు ముందే చెప్పాను ఇలా ఖచ్చితంగా జరుగుతుందని, ఇక ఇవన్నిటికి నువ్వే కారణం. నువ్వు 1 ఇయర్ కిందట మాతో పని చేయించకపోయింటే ఇప్పుడు లూక్ కోమాలోకి వెళ్ళేవాడు కాదు. నిక్ ఫ్యూరీ ఇదంతా నీ తప్పే. ఫ్రెండ్స్, 1 ఇయర్ కిందట నిక్ ఫ్యూరీ లటవేరియాలో ఏదో చేశాడు, దానివల్ల లూకేజ్ కోమాలోకి వెళ్ళాడు. కానీ ఫ్రెండ్స్ ఎవరికి తెలుసు, ఇప్పుడు లూకేజ్ లానే వేరే సూపర్ హీరోస్ కూడా ప్రమాదంలో ఉండవచ్చు. చెప్పాలంటే లోగన్, డే డేవిల్, బ్లాక్ విడో, స్పైడర్ మ్యాన్, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ మిషన్ లో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ ని. ఇప్పుడు అతను తన వైఫ్ ఎంజే తో రెస్టారెంట్ లో ఉన్నాడు, కానీ అప్పుడే అతనికి ఏదో అయ్యింది. అతనికి సడన్ గా అటాక్ అయ్యింది. ఒక భయంకరమైన యుద్ధం అతని ముందలా జరిగినట్టుగా అతనికి కనబడుతుంది. సేమ్ టోనీకి ఐరన్ మ్యాన్ 3 మూవీలో జరిగినట్టుగా జరుగుతుంది. ఆ యుద్ధంలో లోగన్, బ్లాక్ విడో, కెప్టెన్ అమెరికా, లూకేజ్, డే డెవిల్, నిక్ ఫ్యూరీ, ఇక అతను ఒక భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు 10 మందితో ఫైట్ చేస్తున్నారు. కానీ అప్పుడు పీటర్ సైలెంట్ గా అయిపోతాడు. అప్పుడు ఎంజే అంటుంది, పీటర్ ఏమైంది, నువ్వు బానే ఉన్నావా? అప్పుడు పీటర్ అంటాడు, హా నేను బానే ఉన్నాను, కానీ ఇప్పుడే ఏదో విచిత్రంగా జరిగింది. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు నీకు కళ వచ్చిందా? అప్పుడు ఎంజే అంటుంది, లేదు. కానీ పీటర్ అంటాడు, కానీ నేను చూస్తున్నాను ఎంజే ఒక భయంకరమైన యుద్ధాన్ని. ఫ్రెండ్స్, ఆ కళ ప్రతిరోజు పీటర్ కి నైట్ పూట వస్తుంది. చూస్తుంటే పీటర్ స్పైడర్ సెన్స్ అతనికి ఏదో చెప్తుంది. రాబోయే ప్రమాదం గురించి చెప్పొచ్చు, లేకపోతే జరిగింది చెప్పవచ్చు. కానీ పీటర్ కి అది గుర్తుకులేదు. అయితే పీటర్ ప్రతిరోజు ఈ పీడ కళని తట్టుకోలేక అర్ధరాత్రి ఎంజేని వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నాడు. అయితే మరోవైపు కెప్టెన్ అమెరికా ఇంకా నిక్ ఫ్యూరీని కొడుతున్నాడు. కెప్టెన్ చెప్తాడు, నేను ఇతో చెప్పాను కానీ నువ్వు నా మాటలు వినలేదు. అప్పుడు నిక్ ఫ్యూరీ పక్కకి నొక్కేసి ఇలా అంటాడు, కెప్టెన్ బయటికి వెళ్దాం పా. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, చూడు లూకేజ్ ను చూడు, నువ్వేం చేసావో. అప్పుడు ఫ్యూరీ అంటాడు, కెప్టెన్ బయటికి పద. అప్పుడు కెప్టెన్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసి బయటకు వెళ్దామని అనుకుంటాడు. అయితే వెళ్ళేటప్పుడు ఇలా అంటాడు, జెసికా నువ్వు బానే ఉన్నావా? ఇంకా నువ్వు ప్రెగ్నెంట్ కదా, నీ కడుపులో ఉన్న బేబీ బానే ఉంది కదా, నువ్వు బ్రతుకుండాలనుకుంటే ప్లీజ్ వెంటనే లూకేజ్ ని తీసుకొని వెళ్ళిపో, ఇప్పుడు ఈ ప్లేస్ సేఫ్ కాదు. డానీ నువ్వు ఐరన్ ఫిస్ట్ వి, వీళ్ళిద్దరిని కాపాడు. జెసికా ఏడుస్తూ ఇలా అంటుంది, కెప్టెన్ కెప్టెన్ అసలు నువ్వేం చెప్తున్నావు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు కెప్టెన్ చెప్తాడు, జెసికా ఐఎమ్ సారీ, నేను దాన్ని ఆపనీకి ట్రై చేశాను. ఫ్రెండ్స్, అప్పుడు కెప్టెన్ బయటికి వెళ్ళిపోతాడు. దాంతో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. సో నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Standing tall, fear outweighed the person you are.